Sir, namaste. Welcome to the show. Namaskaram. Modatiga, ever adigina sare, ee topic ki related ga first adige question, why Revanth and Chappi? And Adhistanam, no discussions chestundi, all of a sudden ga ite announce cheyadu. Entamandi refer chesina, Valakuna information prakaram, Valu Ella decision Tiskuntaranedi, maybe as a senior political leader, make idea unundachu. So could you please explain why Revanth TPCC Adhikshiga Adhistanam selections in and call memo? Ipuman Sar Gaminitra Taite, E TPCC selection and the Chalavar delay in the Uttam Kumar Garu and Pret resign shadow elections in Tarvata. TPCC change outundi annappudu ayini త్వరగా అంటే తనతర్తాను రిజైన్ చేసి ఎలాగో కొత్త అధ్యక్షుడు పార్టీని నడిపించే బాధ్యతలు ఇస్తే బాగుంటుంది అన్నట్టే ఆయన రిజైన్ చేశారు 18 డిసెంబర్ తర్వాత ఏదైతే ఎలక్షన్స్ తర్వాత మార్పులు వచ్చేయటనే అప్పటి నుంచి నడుస్తూనే ఉంది టిపిసిసి న్యూ ప్రెసిడెంట్ ను ఎన్నుకొని కొత్త డైరెక్షన్ లో పార్టీ నడిపిస్తే బాగుంటుంది అనే పద్ధతిలో చాలా వరకు అధిష్టానం ఆలోచిస్తూ వచ్చింది ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కూడా అదే ఆలోచనలు ఉన్నారు కాకపోతే కొన్ని కారణాల వల్ల కొంతవరకు డిలే అయిపోయింది అయితే వై రేవంత్ అనేది క్వశ్చన్ ఇప్పుడు నిజంగా చాలా మంది అన్నా గానీ రేవంతే ఈ పరిస్థితుల్లో సరియైన బెస్ట్ బెట్ అనే పద్ధతిలో కూడా తేలిపోయింది ఎలా అంటారా Congress workers to Niguda, senior Naikul to Niguda, Mana Telangana Congress party in charge, Mana Manikam Garu, I never Sampradipal Jarparu, Ade Kapunta Guda, Adhistan Valu, Delhi Nunchuguda, various Mante Margala Dwaraguda, Prajala opinion ain't Congress Naikul opinion okati, important Kani, Prajala opinion Guda ain't Ane Padataloguda, Tilspot and Jarginti. అదే కాకుండా కూడా నేను కూడా ఇప్పుడు ఎందుకంటే నేను అంబాసిడర్ గా హై కమిషనర్ గా ఉండి దేశాలలో భారతదేశాన్ని రిప్రజెంట్ చేసి అండ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉండి రాహుల్ గాంధీ గారి అడ్వైస్ ప్రకారం చేరి ఇక్కడ కొంతవరకు ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ గా ఉంటూ వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ నేను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మిగతా ఎన్జిఓస్ తోటి చాలా మంది తోటి నేను అడ్వైజర్స్ గా ఉన్నాను దాని తర్వాత ఇప్పుడు మెడికల్ డాక్టర్ గా బోల్డంత మందికి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ నిన్న డాక్టర్స్ డే అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాను ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా వరకు అప్రోప్రియేట్ రేవంత్ రెడ్డి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకంటే మీరు అదే అన్నారు కదా మీ ఇంట్రడక్షన్ లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు అనటం తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ మిస్యూజ్ చేసుకోవడం అనేది కూడా కొంతవరకు జరగటం అదే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఎందుకంటే నేను జాయింట్ సెక్రటరీగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ పార్లమెంట్ అఫైర్స్ ఉండి కూడా నేను క్లీన్ గా అబ్జర్వ్ చేసేవాడిని అయితే అప్పుడు తెలంగాణ ఇష్యూ చేసేటప్పుడు ఆ బిల్స్ అవన్నీ డిస్కషన్ అయ్యేటప్పుడు ఎంత రిస్క్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వటంలో ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు అయినా కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితికి ఎందుకు చేరింది అని అంటే మీరు ఇంట్రడక్షన్ ఇచ్చిన దాంట్లోనే కొంతవరకు నిజం చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులలో సరియైన సమైక్యత లేక సరియైన నాయకుడు కూడా లేక ఎందుకు అని అంటే సరియైన నాయకుడు ఉన్నప్పుడు తప్పకుండా సీనియర్ లీడర్స్ అయినా క్యాడర్స్ అయినా ప్రతి ఒక్కరు ఏమవుతారంటే చేదోడు వాదోడుగా ఉండి కోఆపరేట్ చేస్తూ ముందుకు పోతారు లీడర్ సరిగా లేనప్పుడు అనంటే ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క అంటే నార్మల్ గా కాంగ్రెస్ ఒకప్పుడు ఇందిరా గాంధీ గారు ఉన్న టైంలో ఒకరు అనేది ఇందిరా గాంధీ టైంలో ఉన్నప్పుడు ఏ క్యాండిడేట్ మీద కుక్కను పెట్టినా కానీ గెలుస్తున్నదిరా అనే అంటే పద్ధతిలో ఉండే పాపులారిటీ ఆ రోజులు పోయినాయి ఇప్పుడు ఈ రోజులలో కాంగ్రెస్ సరియైన లీడర్ లేకపోతే ఇలాంటి అధోగతికి పోతున్నట్టే ఒకప్పుడు ఎంత అంటే అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండి కేంద్రంలో ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ రైడింగ్ హై ఉన్నప్పుడు ఆ సంగతి వేరు అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ అంటే గెలవలేకపోతుంది దానికి కారణాలు కూడా ఆఫ్ కోర్స్ లీడర్షిప్ లో ఉంటుంది దాని తర్వాత కూడా పరిస్థితులను బట్టి కూడా అందుకనే క్లిష్ట పరిస్థితుల్లో నిజంగానే క్లిష్ట పరిస్థితి అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉండటం ఏంటి తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు డిఫెక్ట్ కావడం ఏంటి ఒకప్పుడు అంటే మొన్న ఆ ఎలక్షన్ టైంలో కూడా ఎలాంటి వేవ్ వచ్చిందంటే కాంగ్రెస్ అట్లీస్ట్ ఒక 50+ సీట్స్ గెలుచుకుంటుంది అనేది మాత్రం అంత ఎస్టిమేషన్ వచ్చేసింది ఆ వేవ్ నుంచి సడన్ గా ఒక అంటే పతనమైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే కొన్ని కొన్ని డిసిషన్స్ వల్ల కూడా అలా జరిగి ఉంటది నాయకత్వంలో కొంతవరకు లోపం ఉండటం వల్ల సీనియర్ నాయకులు కూడా కలిసి అందరూ సమగ్రతతోటి పార్టీ గురించి పోరాడకపోవడం వల్ల ప్రజల్లో ముఖ్యంగా మేమంతా ప్రజలకు అంటే మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరు ఏమంటారంటే కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి సడన్ గా అధికారం గురించి మిగతా విషయాల ప్రలోభాల గురించి పార్టీలు మార్చి సడన్ గా అధికార పార్టీలో చేరిపోతున్నారు కదా మరి మీకు ఓటు వేస్తే మీరు ఏం చేస్తారు అనే పద్ధతిలో ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టింది అటువంటి అప్పుడు ప్రజలు నిజంగా అడిగితే మరి మీరు నిజంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు అంటే లేదు కాంగ్రెస్ కు చాలా అంటే సపోర్ట్ ఉన్నది అభిమానం ఉన్నది కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా ఉన్న పరిస్థితులను బట్టి పార్టీ ఎఫైర్స్ ని బట్టి ఆల్టర్నేటివ్ టు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అని ప్రూవ్ చేసుకునే పరిస్థితులు ఉంటే ప్రజలంతా వెంటనే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోనికి తీసుకొచ్చే అవకాశం ఉన్నది అని ప్రజలు చెప్తున్నారు దానికి సరైన లీడర్ కావాలని ప్రజలు కోరుకున్నారు అందుకని ఆచితూచి అన్ని వర్గాల నుంచి సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని మన అంటే కాంగ్రెస్ ఏఐసిసి వాళ్ళు ఇటువంటి డిసిషన్ తీసుకొని యంగ్ లీడర్ కు అంటే ఇప్పుడు మనం ఒక కొత్త పద్ధతిలో నడిపించాలి డైనమిక్ లీడర్ కు మనం గనక పగ్గాలు ఇచ్చినట్టయితే పార్టీ మరి బలపతం అవుతుంది మళ్ళీ వచ్చే రానున్న ఎలక్షన్ లో తప్పకుండా గెలుస్తుందని